అధ్యక్ష, మన పిల్లలందరూ కూడా అధ్యక్ష, ఈ 8వ తరగతిలో చేరే ఈ పిల్లలందరూ కూడా అధ్యక్ష, 2025లో సిబిఎస్ఈ బోర్డు పరీక్ష రాస్తారు అధ్యక్ష. ఈ సిబిఎస్ఈ బోర్డు పరీక్ష ఈ పిల్లలు రాసేందుకు ఈ పిల్లలు, ఈ పిల్లలతో పాటు ఈ టీచర్లు వీళ్ళందరినీ కూడా సన్నద్ధం చేసేందుకు ఈ ట్యాబ్స్ చాలా ఉపయోగపడతాయని ఉద్దేశంతో ఈ ట్యాబ్స్ తీసుకొని రావడం, ఈ ట్యాబ్స్తో పాటు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకోవడము, ఈ కంటెంట్ అంతా కూడా ఈ ఇంటరాక్టివ్ ఈ కంటెంట్ ఇంటరాక్టివ్ కంటెంట్ అంతా కూడా బైజూస్ సంస్థ ఇచ్చేట్టుగా కూడా చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందుకోసం బైజూస్ సంస్థతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవడం, బడిలో ఏ రకంగా అయితే టీచర్ ఉంటాడో ఆ టీచర్తో పాటు ఇంటి దగ్గర అందుబాటులో ఉండే టీచర్, అన్ని సబ్జెక్టులలో సందేహాలు తీర్చే టీచర్, టీచర్గా ఈ బైజూస్ పాఠాలు ఉపయోగపడాలని మార్కెట్లో దీన్ని ఇదే యాప్ను మార్కెట్ నుంచి ప్రైవేట్గా కొనుగోలు చేస్తే ప్రతి పిల్లాడికి ఆల్మోస్ట్ 20,000 నుంచి 24,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఈ 20,000 నుంచి 24,000 రూపాయలు ఖర్చు అయ్యే యాప్ను ఉచితంగా గవర్నమెంట్ బడులలో చదివే మన పిల్లలకు అందరికీ కూడా యాప్స్లో లోడ్ చేసి వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరనే ట్యుటోరియల్స్ ఉండేట్టుగా వీళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాం. ఈ లెర్నింగ్ యాప్ కూడా గవర్నమెంట్ బడులలో మన పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇస్తూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ విద్యా కానుక పథకంలో అధ్యక్ష దాదాపుగా 47 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, 2018-19లో మన గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలు ఎంతమంది అని చూస్తే 37,20,988 లక్షలు. అంటే 37,20,000 మంది పిల్లలు 2018-19లో చదువుతూ ఉంటే, ఇదే లెక్కన 2021-22లో మన గవర్నమెంట్ బడులలో చదివే పిల్లల సంఖ్య 44,29,560. అంటే గవర్నమెంట్ బడులలో పిల్లలు చదివే వారిలో కాన్ఫిడెన్స్ పెరిగి, గవర్నమెంట్ మీద జరుగుతూ ఉన్న పరిపాలన మీద కాన్ఫిడెన్స్ పెరిగి పిల్లలు సైతం 37 లక్షల నుంచి 44 లక్షలకు పిల్లలు సైతం కూడా పెరిగిన ఉదాహరణ కూడా మన రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ విద్యా కానుక ద్వారా దాదాపుగా ఇప్పటికే 2,324 కోట్ల రూపాయలకు విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుండగా అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ట్యాబ్స్ ద్వారా ఈ సంవత్సరం మళ్ళా 886 కోట్ల రూపాయలతో మళ్ళీ విద్యా కానుక కూడా నెక్స్ట్ ఇయర్ ఇవ్వనున్నాం అధ్యక్ష. ఈ ట్యాబ్స్ అయితే ఈ నవంబర్ చివరి వీక్లో ఈ ట్యాబ్స్ కూడా ఇవ్వనున్నాం అధ్యక్ష. ఇక 4వది అధ్యక్ష, విద్యారంగంలో నాడు నేడులో భాగంగా ఒక గొప్ప మార్పు ఇంకోటి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జగనన్న ఈ విద్యా దీవెన కార్యక్రమం అధ్యక్ష. ఇది హైయర్ ఎడ్యుకేషన్లో చదువుతూ ఉన్న పిల్లలకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. అప్పట్లో నాన్నగారి హయాంలో పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది మనం చూసాం. నాన్నగారు చనిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏ ఒక్కరూ కూడా చేసిన పాపాన పోలేదు. ఆ పథకాన్ని ఎలా నీరు గార్చాలి అనే విధంగానే అడుగులు పడ్డాయి. ఆ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారుస్తూ అధ్యక్ష, విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించేట్టుగా, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చేట్టుగా విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 24,74,000 మందికి పిల్లలకు ప్రయోజనం కలుగజేస్తూ, ఇందుకోసం అక్షరాల 8,365 కోట్ల రూపాయల కింద ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నాం. ప్రతి కాలేజీలకు కూడా ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా క్వార్టర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ క్వార్టర్ ముగియక మునిపే ప్రీవియస్ క్వార్టర్కి సంబంధించి డబ్బులు కూడా ఇచ్చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒకటే కదా అధ్యక్ష, మనం గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన 1,777 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష. 2016-17, 17-18, 18-19 సంబంధించిన అరియర్స్ కూడా 1,777 కోట్ల రూపాయలు కూడా మనమే ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, నాన్నగారు ఒక అడుగేస్తే మనం 2 అడుగులు వేస్తాము 4 అడుగులు వేస్తాము అని చెప్పినట్టుగానే వసతి దీవెన అనే గొప్ప పథకాన్ని కూడా దీనికి క్లబ్ చేశాం, యాడ్ చేశాం.
ఇంజనీరింగ్ డిగ్రీ మెడిసిన్ చదువుతూ ఉన్న ఇటువంటి పిల్లలకు అందరికీ సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున రెండు దఫాల్లో ఇచ్చేట్టుగా, పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చేట్టుగా రెండు దఫాల్లో, ఐటీఐ చదువుతూ ఉన్న పిల్లలకు 10,000 రూపాయలు ఇచ్చేట్టుగా రెండు దఫాల్లో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి ఈ కార్యక్రమం కూడా అమలు చేస్తూ వసతి దీవెన అని చెప్పాము అధ్యక్ష. ఈ పథకం వల్ల 18,77,000 మంది ప్రయోజనం కలిగిస్తూ 3,349 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ వసతి దీవెన, ఈ విద్యా దీవెన, ఈ పథకాల వల్ల అక్షరాల ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలలోనే 11,715 కోట్ల రూపాయలు ఈ పథకాలకు మాత్రమే ఖర్చు చేశారు. ఈ విద్యా దీవెన, వసతి దీవెన ఇదొకటే కాకుండా అధ్యక్ష, డిగ్రీ ఇంజనీరింగ్ వంటి కోర్సెస్లో కూడా కరికులంలో మార్పులు తీసుకొని రావడం జరిగింది. కరికులం అంతా కూడా జాబ్ ఓరియంటెడ్గా చేయడం జరిగింది. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం జరిగింది. క్రెడిట్ ట్రాన్స్ఫర్తో కూడిన ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను కూడా కరికులంలో భాగంగా కూడా చేయడం జరిగింది. మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్సు, నాస్కాము, హెచ్సిఎల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను కూడా సర్టిఫికేట్ కోర్సులు ఇచ్చేట్టుగా వాళ్ళను కూడా భాగస్వాములను చేసి అనేక మార్పులు విద్యారంగంలో తీసుకుని రావడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా విద్యారంగంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేస్తూ ఉన్న ప్రతి పథకం వెనుక కూడా అధ్యక్ష అందుకోసం చేస్తున్న 1,000 కోట్ల రూపాయల ఖర్చుల వెనుక కూడా అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష, మన పిల్లల భవిష్యత్ పట్ల మనందరి ప్రభుత్వం ఒక బాధ్యతగా చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సకాలంలో అధ్యక్ష. ఈరోజు మనం నాటుతా ఉన్న విత్తనాలు ఇవి మొలకెత్తి పెరిగి ఫలాలు రావటానికి కాస్త సమయం పడుతుంది అధ్యక్ష. కానీ ఒక్కసారి ఫలాలు వచ్చితే మాత్రం పూర్తిగా దేశంతో కాదు అధ్యక్ష మనం పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితి సగర్వంగా